అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. స్టెఫను ప్రసంగం. రెండవ వచనం నుంచి చదువుకుందాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపోతమయాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి, మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేక సమయం అందు మమ్మల్ని ఇటు రీతిగా సమకూర్చినందుకై స్తోత్రము. నీ దాసుడు బలహీనుడు ప్రభు, నీ బలముతో నింపు, నీ దాసుని బలపరిచి నీ కొరకు వాడుకు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను యేసుక్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. నీ సన్నిధి సమాధానం కాపుదల మాకిచ్చి నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి నిన్ను మహింపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా నేరుగా దేవుని వాక్యంలోనికే వెళ్తున్నాను. పాట రెండు చరణాలు పాడుకున్నాం, ఇప్పుడు పాట సమస్య కాదు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహాముని మొదటిసారి దర్శించిన ప్రదేశము, అలాగే రెండవసారి దర్శించినటువంటి ప్రదేశము, ఈ రెండింటిని స్టెఫను మాట్లాడుతున్నాడు. అలాగే రెండు పర్యాయములు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో చేసిన వాగ్దానములను గూర్చి ఎత్తి మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఇక్కడ రాయబడి ఉంది, ఇంకొకటేమో ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొదటిసారి దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము ఎంతటి వయస్సు గలవాడో చెప్పలేదు. అబ్రహామును దేవుడు రెండవసారి దర్శించినప్పుడు అబ్రహాము యొక్క వయసు 75 ఏండ్ల గలవాడు. అక్కడ హారాన్ నుంచి బయలుదేరి తీసినప్పుడు మొదటిసారి అబ్రహామును దర్శించినప్పుడు ఆయన వయసు చెప్పలేదు. కానీ ఆయన ఏ ప్రదేశంలో ఉన్నాడో అడ్రస్ చెప్పాడు. మెసపతేమియా దేశములో ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము నివాసం ఉన్నాడు. అక్కడ అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి, నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ధ నుండి నీ స్వజనుల యొద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి మరి నీకు నీ సంతానమునకు ఆ భూమిని స్వాధీనపరుస్తాను అని దేవుడు కనాను దేశమును గూర్చిన వాగ్దానం అబ్రహాముకి ఇచ్చినట్లు స్టెఫన్ ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫన్ ద్వారా ఆ మాట పలికించాడు. దేవుడు మొదటిసారి వాగ్దానం చేసి, నిన్ను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను చెప్పినట్లు నువ్వు అట్లా వెళ్ళు అని ఆ చెప్పేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యుద్ధ నుండి నీ స్వజనుల యుద్ధ నుండి నువ్వు బయలుదేరమన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా నడిపిస్తాడు. అలా ప్రత్యేకంగా నడిపించేటప్పుడు కొన్ని మనం ఇష్టపడనివి మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిటిని వదలటం మనకి ప్రాణ సంకటం లాంటిది, అయినా సరే దేవుడు వాటిని వదిలేయమంటాడు. అలాగా అబ్రహాం విషయంలో జరిగింది. దేవుడు అబ్రహాముని ఎందుకు పిలుస్తున్నాడో, అబ్రహాముని అసలు ఏం చేయాలనుకుంటున్నాడో, అబ్రహాము ఫ్యూచర్ ఏంటో అబ్రహాముకు తెలియదు, దేవునికి తెలుసు. గనుక దేవుడు చెప్పినటువంటి మాటని అబ్రహాము కంప్లీట్గా లోబడి అడుగులు ముందుకేస్తే బాగుండేది. కానీ నేను నీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ నుంచి బయలుదేరి నేను ఫలానా ప్రదేశాన్ని చూపిస్తున్నాను, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతతికి ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అబ్రహాముకు ఆశ కలిగింది. కానీ
మరి దేవుని మాట చొప్పున ప్రయాణం చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుడు రెండు సంగతులు చెప్పాడు, నీ తండ్రి ఇల్లు విడు, నీ స్వజనులు నీ బంధువులను వదిలిపెట్టమన్న. దానికి మనస్సు లేదు అబ్రహాముకి. కనుక ఏం చేశాడు తెలుసా, దేవుడు బయలుదేరమన్నాడు కనుక బయలుదేరాడు, కానీ తన సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకున్నాడు, అలాగే తన తండ్రిని కూడా వెంటబెట్టుకున్నాడు. మొత్తాన్ని వదిలేసి నువ్వు సింగిల్గా బయలుదేరమంటాడు దేవుడు. ఆహా, అలా చేయటం అబ్రహాంకి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే తండ్రిని సహోదరుడి కొడుకుని వెంటబెట్టుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి కాకుండా హారాను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత మళ్ళా దేవుడు చూశాడు బయలుదేరతాడేమో, అక్కడ నుంచి కదులుతాడేమో అని. కదలడు. మళ్ళీ ఒకసారి దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. ఫస్ట్ సార్ ఒక విషయం చెప్పాడు కదా, ఈసారి దాన్ని ఇంకా ఎక్కువ స్పష్టత ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఇదిగో అసలు నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు అర్థం కావటల్లా. నేను నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నానో నీకు చెప్పినా నీకు అక్కట్లా. నీకు అర్థమైతే నువ్వు ఇట్లా బ్రేకులయ్యావు, నేను చెప్పినట్టు కదులుతావు. నువ్వు ఇట్లా బ్రేక్ లేస్తున్నావు అంటే నేను చెప్పిన మ్యాటర్ నీకు అర్థం కాల, నీ ఫ్యూచర్ని నేను ఎలా ప్లాన్ చేశానో నీకు అర్థం కావట్లేదు, అందుకే మొరాయిస్తున్నావు. ఇదిగో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, లేచి నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వద్ద నుండి, బంధువుల ఇంటి వద్ద నుండి, నీ స్వదేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, మొట్టమొదటిది గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. నీవు ఆశీర్వాదముగా నుండువు. అనేక మంది నీవు తమకు ఆశీర్వాదమైనట్లు చెప్పుకునే ధన్యకరమైన జీవితం నీకు లభిస్తుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నీ పక్షంగా ఉండి నిన్ను బ్లెస్ చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపించేదను, అబ్బా నిన్ను దూషించే వాళ్ళని శాపానికి అప్పగిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి మీద ఎన్ని రకాల వంశాలు ఉన్నాయో, ఎంతమంది జనములు ఉన్నారో, ఎన్ని జనాంగాలు ఉన్నాయో, ఆ వంశములు ఆ జనములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడేటట్లు నేను చేస్తా. అసలు ఈ వాగ్దానం ఎంత పెద్దదంటే అందులో బోలడంత మ్యాటర్ ఉంది, అన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ నీకు జరిగించాలనేది నీ విషయమై నాకున్నటువంటి సంకల్పము, నాకున్న ఆలోచన, నాకున్న ఉద్దేశము, నా చిత్తము. దేవునికి స్తోత్రం. గనుక నువ్వు బయలుదేరాలి అని దేవుడు మాట్లాడాడు. ఒక పెద్ద వాగ్దానం, ఇప్పుడు అబ్రహాంకు వచ్చినంత పెద్ద వాగ్దానం స్వతంత్రించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అవసరంలా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తును గురించిన వాగ్దానం, నీ ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడినంటే ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభువుల దేవుడు వస్తాడు. ఆయన సిలువలో బలి అయిన తర్వాత ఆయన రక్తమును బట్టి ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడుద్ది. ఈ యొక్క వాగ్దానం ఒక అబ్రహాముకు చెందినది. మళ్ళీ మనకు కూడా ఆ వాగ్దానం అంటే మళ్ళీ మనకు ఒక మన వంశంలోంచి ఒక యేసు ప్రభు రావాలి, మళ్ళీ ఇంకో కార్యం జరగాలంటే అది అవసరం లేదుగా, అయిపోయింది. ఒకటే సారి వచ్చాడు, బలి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది, ఇప్పుడు అందరికీ రక్షణ ప్రకటించబడింది. అయితే మనల్ని అబ్రహామును పిలిచినట్టు అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానం ఇచ్చి పిలవకపోతుండొచ్చు, కానీ మనందరి విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని చిత్తాలు కలిగి ఉన్నాడు అనేది మాత్రం స్పష్టం, వాస్తవం. ఒక భూలోకంలోని వంశాలన్నిటినీ ఆశీర్వాదంలోకి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. భూమి మీద మానవ శేషం ఉండడానికి దేవుడు నోవహు అనేవాడిని ఎన్నుకున్నాడు. జలప్రలయంలో నోవహును, నోవహు ఫ్యామిలీని మాత్రం బతకనిచ్చాడు, ఎందుకంటే భూమి మీద మనుష్య శేషం ఉండాలి కాబట్టి. అట్లాగే
కొన్ని ప్రదేశాలు రక్షణలోనికి రావడానికి కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటాడు. నీ కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలోంచి నిన్ను కదిలించాడు దేవుడు. అందుకే నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు. నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు. నీ ద్వారా మరికొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి, నీ బంధుజనములలో నుండి, నీ సమాజంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఎన్నుకున్నాడు. అది వాస్తవం. అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఆలోచన అయి ఉన్నది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక. అర్థమైందా? ఏమర్థమైంది? నీ కుటుంబంలో నుండి కొంతమంది అనుకుంటారు, నా ఫ్యామిలీలో ఎవరు రక్షించబడలేదన్నయ్యా, నేనే వచ్చాను లైన్లోకి, అంతా రివర్స్ అన్నయ్యా, నాకు నేను ఒక్కతనే వచ్చాను, నేను ఒక్కడనే వచ్చానని కొంతమంది చెప్తా ఉంటారు. నిన్నొక్కదాన్ని, నిన్నొక్కడనే దేవుడు పిలిచాడు, రక్షణలో నడిపించాడు, తనతో నువ్వు నడుచున్నట్లు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే నీ ద్వారా అది నీ కుటుంబం కావచ్చు, బంధుజనం కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, ప్రదేశం కావచ్చు, నీ ద్వారా ఎంతో కొంతమంది జనములను సంపాదించుట ప్రభు చిత్తమై ఉన్నది. దానికి గాను ఒక కుటుంబాన్ని విమోచించడానికి దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తినే ఏర్పరచుకుంటాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ ఆయనను గురించి సమాచారం అందేటట్టు చేసి, ఈ వ్యక్తి ఆ వ్యక్తులకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి, ఈ వ్యక్తి ద్వారా వారందరూ దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు, ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా ఒకరు కాబట్టి ఒకరు, ఒకరు కాబట్టి ఒకరు, మొత్తానికి ఎంతో కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది దేవుని ఉద్దేశము కూడా అయి ఉంది. అలాగా భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలంటే ఒక జనము కావాలి, ఆ జనములోంచి రక్షకుడు రావాలి. ఆ రక్షకుడి శిలువ యాగము ద్వారా ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడాలి. ఇప్పుడు మరి అతడు రావాలంటే ఒక జనము కావాలి, ఆ జనము కావాలంటే ఆ జనమునకు మూల పురుషుడిగా ఒకడు కావాలి. అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము మీద దేవునికున్న ప్రణాళిక గొప్పది. అంతకుముందు దేవునితో నడిచిన భక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి హనోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, అలాగే విశ్వాసము గురించి గొప్పగా గణపరచబడిన హేబెలు ఉన్నాడు. అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారెవరి నుంచి ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరచుకోవాలి. కానీ అబ్రహాము నుంచి మాత్రం దేవుడు ఒక జనాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. దేవుని కొరకు ఒక గుంపు జనమును అబ్రహాము నుండి రప్పించి ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి ఆ వాగ్దత్త సంతానానికి సంబంధించిన జనమంతా దేవుని ప్రజ, భూమి మీదున్న దేవుని ప్రజలు. దేవుని కొరకు ఒక జనముని సమకూర్చడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు బహు గొప్పవి. కానీ అవి అబ్రహాముకు అర్థం కాల. మొదట రెండవసారి మళ్ళా ప్రత్యక్షమై, నిన్ను ఎందుకు పిలుస్తున్నానో నీకు అర్థమైందా, నేను చెప్పినట్లు చేయరా, వాళ్ళంత పనుంది నీతో అని మళ్ళా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అయితే అబ్రహాం ఫీలింగ్ ఏంటంటే, వృద్ధుడైన నా తండ్రి ఉన్నాడు, తండ్రిని కోల్పోయిన నా సహోదరుడి కుమారుడు ఉన్నాడు, హారాను కుమారుడైన లోతు, కాబట్టి నేను వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా, నేను వదిలిపెడితే వాళ్ళ గతి ఏమైంది? దేవుడు మర్యాదగా చెప్పాడు, నీ తండ్రి ఇల్లు విడిచి బంధువులను వదిలిపెట్టి నువ్వు సింగిల్గా రా. కానీ అబ్రహాం మాత్రం లింకులు తగిలించుకున్నాడు, మనం తగిలించుకున్నట్టు. కొన్నిటిని వదిలేయమంటాడు దేవుడు, కొన్నిటిని వదిలేయి, స్పష్టంగా నేను చెప్పినట్టు చేయను, కొన్నిటిని వదిలేయమంటాడు. నంబర్ వన్. నంబర్ టూ, కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తాడు. ఒక ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, ఇది ఒక పాత్ర, దీన్ని మనం సంపాదించుకోవాలంటే ఎంత వెల చెల్లించాలి? ఈ గ్లాసుని మనం కొనాలంటే దీనికి ఎంత వెల చెల్లించాలి? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా దీని రేటు తెలియదు. 200 అనండి, ఏమన్నా నష్టమా? అంత ఉండదులే, 100 రూపాయలు ఉంటుంది.
లేకపోతే ఒక 70 రూపాయలు ఉంటుంది, బేరం ఆడే వాళ్ళకి ఒక 50 రూపాయలకి వచ్చింది. 200 అనండి, అసలు ఏ సంఖ్య చెప్పకుండా చూస్తూ ఉన్నారు ఏంది. ఇప్పుడు ఈ గ్లాసు ఉందండి, దీన్ని మనం కొనాలంటే ఎంత పెట్టాలి? ఒక 100 రూపాయలకు వచ్చిందా? ఎంతమంది ఒప్పుకుంటారు? 200కి వచ్చిందా? ఒక 70 రూపాయలకి వచ్చిందా? 70కి వచ్చి దాని వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇంకేం మరి ఆ మొక్క చెప్పడానికి? ఏదో నేను క్లిష్టమైన సమస్య అడిగినట్లు. ఇదే గ్లాసు బంగారుదైతే దాన్ని మనం కొనడానికి ఎంత వెల చెల్లించాలి? ఇప్పుడు ఇది స్టీల్ అనుకుందాం, దీన్ని మనం పొందడానికి ఒక 100 రూపాయలు సరిపోతుంది, 100 లోపు. ఇదే బంగారు గ్లాస్ అనుకో, దీన్ని సంపాదించడానికి లేదా కొనడానికి ఎంత వెల చెల్లించాలి? సుమారు ఎంత అయిద్దండి? 5 లక్షల్లాగైద్దా? అయిద్దా? రైట్. మామూలు గ్లాస్ అయితే 50 రూపాయలకు వచ్చింది ఈ గ్లాసు. ఇదే బంగారు గ్లాస్ అయితే దీనికి పెద్ద వెల చెల్లించాలి. ఒక విలువైన పాత్రని మనం స్వతంత్రించుకోవాలంటే దానికి కొంచెం ఎక్కువ వెల చెల్లించాలి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకో ఆ మాట నీకు వినబడ్డప్పుడు. ఒక సాదాసీదా పాత్రగా నిన్ను వదిలేయాలని దేవుడు అనుకుంటే నీకు పెద్ద రిస్క్ ఉండదు, నీ విషయమై దేవునికి కూడా పెద్ద రిస్క్ ఉండదు. కానీ ఒక శ్రేష్టమైన పాత్రవైన నిన్ను ఒక శ్రేష్టమైన పాత్రగా మార్చుకొని నిన్ను వాడుకోవాలనుకుని దేవుడు సంకల్పించిన ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు చాలా రిస్క్ చేస్తాడు. అవసరమైతే కొన్ని రిస్కుల్లో గుండా నిన్ను నడిపిస్తాడు. ఆ రిస్కుల్లో గుండా నువ్వు నడిచేటప్పుడు అక్కడ నువ్వు ఎఫెక్ట్ కాకుండా నీ విషయమై చాలా కేర్ఫుల్గా దేవుడు ఉంటాడు. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక మాట చెప్తాను. అబ్రహామును ఒక దగ్గర దర్శించాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి వెతికితే దేవుడు దర్శించాడా, లేకపోతే వెతకకపోయినా దర్శించాడా? అబ్రహాము దేవుని వెతికితే దేవుడు దొరికితే అది అబ్రహాం గొప్ప ఇది కానీ కాదు. దేవుడే నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అన్నట్లుగా ఆయనే అబ్రహామును వెతికాడు, అబ్రహామును దర్శించాడు, అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు, అబ్రహాముకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దానికి అబ్రహాము లోబడి కొంచెం కదిలాడు కానీ మళ్ళీ ఆగిపోయాడు. మళ్ళా దర్శించాడు, కదిలించి తీసుకెళ్ళాడు. కనానికి పోయి ఆడుండవంటే ఐగుప్తుకు పోయాడు. మళ్ళీ మళ్ళా ఐగుప్తులో పట్టుకొని మళ్ళా బయటికి తీసుకొచ్చాడు. అక్కడ ఎదురైన బాధలు తప్పించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి కనాను. ఇలా అడుగడుగున అబ్రహాము తండ్రి 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 అన్నందుకు తండ్రిని వయనం చేయడానికి దేవుడు రిస్క్ చేయాల్సి వచ్చింది. లోతు 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 మావాడు మా అబ్బాయి అన్నందుకు ఆ లోతును వదిలించడానికి మళ్ళీ రిస్క్ చేయాల్సి వచ్చింది. ఇలా ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసినట్టు, ఒక రోగికి వైద్యం చేసినట్టు అబ్రహాముని తాను అనుకున్న ప్లేస్లోకి తీసుకొచ్చి స్థిరపరచడానికి పట్టుదల ఎవరిది? దేవుడిదా, అబ్రహాముదా? మరి చప్పట్లు కొట్టాలి కదా ఇక్కడ. దేవుని గొప్పతనం చెప్తాను, నీ మనసులో స్తుతి చెప్పుకో అన్నాను చూడు. అసలు నువ్వు రక్షణలోనికి రావడానికి నీ జోక్యం కాదు, దేవుని జోక్యమే ఉంది. ఒకటి, అసలు నీవు దేవుని వైపు తిరగటానికి నీ జోక్యం కాదు, దేవుని జోక్యమే ఉంది. అంతేకాదు, రక్షణలోనికి వచ్చిన నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావో, ఎన్నిసార్లు వెనకడుగులేసావో, ఎన్నిసార్లు నా వల్ల కాదనుకున్నావో అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఎన్నోసార్లు నువ్వు ఎదుర్కొన్న ఆటుపోట్లన్నింటిలో నువ్వు అడుగు వెనక్కేసినప్పుడు మళ్ళా నిన్ను దర్శించి నువ్వు ఎన్నోసార్లు దేవుడిచ్చిన దర్శనాన్ని వాగ్దానాలని మర్చిపోతే మళ్ళా విసుక్కోకుండా నీకు గుర్తు చేసి మళ్ళా నిన్ను దర్శించి నువ్వు పడిన చోటు నుంచి లేవనెత్తి ఈ రోజు వరకు నిన్ను నడిపించుకొచ్చాడు చూడు, ఇది నీ పట్టుదల కాదు, ఆయన పట్టుదల. ఇప్పుడు దీన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? కొన్నిసార్లు వెనక్కి సర్దుకుంటానికి ట్రై చేసావు కానీ ఎలాగొచ్చావు, మళ్ళా లైన్లోకి వచ్చావు. ఇది నీ పట్టుదల కాదు, నీ గొప్పతనం కాదు. అచ్చంగా నీవే దేవుణ్ణి వెంబడించడం అయితే ఎప్పుడో అయిపోయేది నీ పని. ఎప్పుడో సర్దుకునేవాడివి, సర్దుకునేదానివి.
ఏది నువ్వు ఆయన చేయబట్టుకున్నట్టయితే. ఇక్కడ చేయబట్టుకున్నది నువ్వు కాదు, నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. అది ఇక్కడ గొప్ప విషయం. నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. శోధనల జడి నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు తడవకుండా నిన్ను తన చంకలో తన రెక్క కింద కప్పుకున్నాడు. కొన్నిసార్లు నువ్వు నడవలేని ప్రతికూల పరిస్థితులు నీకు ఏర్పడినప్పుడు నిన్ను తన చంకనెత్తుకొని నువ్వు దాటలేని ఘట్టాలు ఆయన దాటించాడు. ఇది నిజం. నీకు అర్థమైనా కాకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇది వాస్తవం. ఒకవేళ నీ విషయంలో దేవుడు అలా జోక్యం చేసుకుని ఉండకపోతే ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చోవు. అది అసంభవం. ఎప్పుడో నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయేది. కాబట్టి నువ్వు రక్షణలో నిలిచి ఉన్నావు, ఇంతవరకు వెంబడిస్తున్నావు అంటే ఇది ఎవరి పట్టుదల? బా, దేవుడు పట్టు పట్టాడంటే దాన్ని వదలడం. మొండితనం నీది కాదు, దేవునిది. పట్టుదల నీది కాదు, దేవునిది. యాకోబు అన్నాడు చూడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను అని. దైవజనుడా, నువ్వు ఒక సామాన్య విశ్వాసి స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావంటే దేవుని పట్టుదలను బట్టి నువ్వు అట్లా వచ్చావు. కానీ నీ పట్టుదల అయితే నువ్వు ఎప్పుడు అడ్రస్ కూడా ఉండేవాడివి కాదు, పోయి లోకంలో కలిసిపోయేవాడు. అసలు ఆ లోకంలో కలవకుండా నిన్ను తనలోనికి తీసుకొచ్చి అనేక దర్శనాలు ఇచ్చి, అనేక ప్రవచనాలు ఇచ్చి, అనేక ప్రత్యక్షతలు ఇచ్చి, అనేక వాగ్దానాలు ఇచ్చి, నీకు ఎదురైన ప్రతికూలతల్లో ఆయన ఎంట్రై డీల్ చేసి, నీ వెన్ను తట్టి ధైర్యపరిచి, నువ్వు దేవుని పనికొచ్చి ఈరోజు దేవుని కొరకు వాడబడుతున్నావంటే అది నీ పట్టుదల కాదు, నీ మొండితనం కాదు, నీ గొప్పతనం కాదు. నా దేవుడు నీ చేతిని అలా పట్టుకున్నాడు. ఈ మాట దేవుడు నా దృష్టి తెచ్చినప్పుడు నా లోపల ఏడ్చుకున్నాను. నేను ఏడుపు వచ్చిందిరా, ఎంత వాస్తవం ఇది. దేవుడు అంటున్నాడు నాతో, రే నువ్వు నిలిచున్నావు ఇంతవరకు, నీ ప్రయాణం సాగిందంటే నీ పట్టుదల కాదురా, నా పట్టుదల అన్నాడు. నిన్ను నిలబెట్టాలి, ఎట్లనన్నా నిలబెట్టాలని పట్టు నేను పట్టాను. ఆ పట్టును బట్టి నువ్వు నిలబడ్డావు. నేను నిన్ను పట్టుకోకపోయి ఉన్నట్లయితే ఎప్పుడో నువ్వు అడ్రస్ లేకుండా పోయేవాడు. ఇది ఎంత నిజం దేవా, ఎంత వాస్తవం దేవా, ఇది ఎంత సత్యం తండ్రి. గుండె కదిలింది అట్లా ఆ మాట నా దృష్టికి దేవుడు తీసుకొచ్చినప్పుడు. ఎందుకంటే మనకు తెలియదు మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, మన ద్వారా ఏమి జరిగించాలనుకుంటున్నాడో, మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో, మనకి ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంచాడో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అబ్రహాంకి అర్థం కావట్లే, వాళ్ళని వదిలేరని ఆయన చాలా పని ఉంది నీతో అని దేవుడు మొత్తుకుంటుంటే, మా నాన్న అంటాడు కాసేపు, మా అబ్బాయి అంటాడు కాసేపు, నేను వదిలిపెడితే వాళ్ళు ఏమైపోతారంటాడు. చివరికి నానా నానా అని నానా అన్నందుకు నాన్నని ఎత్తాల్సి వచ్చింది. నాన్న పోయాడు. నాన్న పోయినాక అడిగాడు, ఏంది బాబు నాన్న పోయాడు, ఇప్పుడు దాకా నానా నానా అన్నావు, నాన్న పోయాడు, మరి ఏం సంగతి అన్నాడు. సరే బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు బంధువుని అంటేసుకొని బయలుదేరి, నీ బంధువుని వదిలిపెట్టాడంటే మళ్ళీ బంధువుని అంటేసుకొని బయలుదేరు లోతుంది. కనాను దేశానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ వెళ్ళిన దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఉండకుండా వీళ్ళకి మధ్య విరోధం వచ్చేటట్లు పరిస్థితులు వచ్చినాయి. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో లోతును వదులుకోవాల్సి వచ్చింది అబ్రహాం. ఎందుకు? మా అబ్బాయి మా అబ్బాయి, మా సోదరుడు కొడుకు మా సోదరుడు కొడుకు అని చెప్పుకున్నాడు కదా. ఆ సోదరుడు కొడుకే రివర్స్ అయ్యాడు. పశువులకు మేత జాలకపోయేసరికి లోతు కాపరులకు అబ్రహాము కాపరులకు పొలంలో గొడవ వచ్చి కొట్టుకుంటున్నారు. మరి అప్పుడు అబ్బాయి మరి చెప్పాలిగా, రే ఆయన లేకుండా నేను లేను, ఆయనదైతే ఒకటి నాదైతే ఒకట, తిన్నయండి రా ఆయనదే తిన్నయండి రా, అయిపోతే పోయి నీలే అని అనలేదు అబ్బాయి. అబ్బాయి బుద్ధి బయటపడింది. ఇక ఆలోచన వచ్చింది, అబ్బాయిని పిలిచాడు. అబ్బాయి అబ్బాయి రా లోతు రా అని. ఏది డాడీ, మన ఇద్దరం రక్త సంబంధీకులం, బంధువులం, మన మధ్య కొట్లాట ఉండకూడదు. ఇక్కడ అన్ని జనంలోకి వచ్చాం, మనం కొట్టుకుంటే వీళ్ళకి చీప్ అవుతాం. మరి నీ బుద్ధి అట్లా ఎందుకు మారిందో ఏమో నాకైతే తెలియదు, దాని గురించి ఎత్తాలని కూడా అనుకోవట్లే నేను. మన ఇద్దరం కలిసి ఉండటం కష్టమైపోయింది కాబట్టి ఈ దేశము నీ ఎదుట ఉన్నది. నువ్వు కోరుకో, నువ్వు ఏ దిక్కుకు పోతావో ఆ దిక్కుకు నేను రాను, కోరుకో అన్నప్పుడు ఈ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా లోతు వెంటనే కనులెత్తి చూచి యోర్ధాను తీర ప్రాంతము పచ్చగా కనపడితే అటువైపు చూపించి, ఆ సుధమ గుమ్మరాల వైపు చూపించి, నేను అటు పోతాను అన్నాడు. ఆ సరే పో, నువ్వు వెళ్ళే ఆ దిక్కుకి నేను రానన్నాడు. ఎప్పుడైతే అబ్రహామును లోతు విడిచిపోయాడో దేవుడు మళ్ళీ అబ్రహాముకు ప్రత్యక్షమై అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అబ్రహామా
ఇప్పుడు పూర్తిగా లైన్లోకి వచ్చావు నువ్వు. ఇప్పుడు నీ సంఖ్యలన్నీ తెగిపోయినాయి, నీ లింకులన్నీ కట్ అయిపోయినాయి. ఈ కట్ అయిన దాకా నేను అనుకున్నది నెరవేర్చలేను. తండ్రి అన్నావు, తండ్రి లింకు తెగిపోయింది. ఇప్పుడు సహోదరుడు కొడుకు అన్నావు, ఆ లింకు తెగిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా నేను అనుకున్న ప్రకారం నువ్వు సింగిల్గా నిలబడ్డావు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట చెప్తున్నాను చూడని, నీవు లేచి ఈ దేశంలో దాని పొడుగున సంచరించుమో. అక్కడ స్పష్టంగా రాసుంటుంది ఏమన్నా తెలుసా, అబ్రహామును లోతు విడిచిపోయిన తరువాత. ఆదికాండం 13:14 అబ్రహామును లోతు విడిచిపోయిన తరువాత చదువు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. లోతు ఉన్నప్పుడు చెప్పాలా ఈ మాట? ఎక్కడన్నా చెబితే చెప్పండి నాకు. 12 బయలుదేరి వచ్చారు, కనానికి వచ్చారు, కొంచెం కరువు వచ్చింది, ఐగుప్తుకు పోయారు, ఆ తర్వాత మళ్ళా కనానికి వచ్చారు, అంతే జరిగింది. అప్పుడు వాగ్దానం మాట్లాడుతున్నాడు, దీని పొడవు దాని పొడవును సంచరించు, నువ్వు నలుదిక్కులా చూడు, సంచరించు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. అది నా ప్లాన్ ఏంటంటే నీకు నీ సంతానానికి ఇవ్వాలి, ఇది ఉద్దేశం. అంతేగాని లోతు సంతానానికి, మీ డాడీ మళ్ళీ ఇంకొక ఆమె చేసుకుంటే ఆయనకు పుట్టిన సంతానానికి, ఈ గుంపులు మొత్తానికి ఇవ్వాలనేది కాదు నా ప్లాన్. అప్పటి రోజుల్లో ముసలోళ్ళు కూడా చేసుకునేవాళ్ళే పెళ్ళి, అంతేందుకు అబ్రహామే చేసుకున్నాడు. మూడవ కేతురా, మీ నాన్న ఉండటానికి లేదు, మీ నాన్న సంబంధం ఇంకా మిగిలిన వాళ్ళు ఉండటానికి లేదు, నీ సహోదరుల సంబంధం ఎవడు ఉంటానులేదు, నువ్వు సింగిల్గా కావాలి నాకు. ఎందుకంటే నీ ద్వారా, నీ సంతతి ద్వారా నేను చేయాలనుకున్న ప్లాన్ ఉంది వేరుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, చెప్పు గట్టిగా హల్లెలూయా. అది కొన్నిసార్లు మనకు తెలియదు, కొన్ని లింకులు కట్ చేసుకోమని దేవుడు చెప్తాడు, మనకేం మనసు రాదు. కొన్ని ప్రదేశాలు వదిలిపెట్టి వెళ్ళమంటాడు, మనకేం మనసు రాదు. కానీ దేవుడు మనతో స్పష్టంగా ఆ విషయాన్ని మాట్లాడితే తప్పనిసరిగా మనం ఆ స్టెప్ తీసుకోవాలి. అర్థమైందా? లోతు విడిచిపోయిన తరువాత దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాముకు బయలుపరిచాడు. తర్వాత దాన్ని మొత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనకు అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది కూడా అదే. 1948 ప్రపంచంలో అంతటా చెదరి ఉన్న ఇజ్రాయెల్ జనాంగం అంతా 1948 ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడి సొంత పరిపాలన మొదలుపెట్టుకున్నారు. స్తోత్రం. 1948 ముందు అదొక దేశముగా లేదు. ఆ జనాంగం అంతా భూమి మీద చెదరగొట్టబడింది వారి పాపమును బట్టి. తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు ప్రవచన నెరవేర్పు ప్రకారం ఆ జనాంగం అంతా ఒక దేశముగా మళ్ళా నేను వాళ్ళని సమకూరుస్తానని హెస్కేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం అప్పుడు నెరవేరింది. అక్కడ మరి అన్నటికీ పెళ్లగింపబడకుండా నేను వారిని అచ్చట నాటెదను అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళని అక్కడ లేకుండా చేయటానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కష్టపడుతున్నాయి, కానీ ఇంకా వాళ్ళ వల్ల ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు కాదు. ఎందుకంటే ఎహెస్కేలు వాగ్దానం చేశాడు. చూడండి ఎహెస్కేలు గ్రంథము 37 తీసుకోండి. ఎహెస్కేలు గ్రంథము 37 తీశారా? 12 చూడండి, 11 నుంచి. అప్పుడు ఆయన నాతో ఇట్లనేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయిలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకునుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. ఈ వాగ్దానం మనకి ఇందులో రాయించి పెట్టాడు ఎహెస్కేలు 37. ఈరోజు ఇక్కడ ఉన్న మీ విషయంలో కూడా మనం ఎండిపోయాం, మన ఎముకలు ఎండిపోయినాయి, మనం చెదరగొట్టబడ్డాం, మనం నాశనం అయ్యాం, అయ్యో మేము ఇలా అయిపోయామని అనుకునుచున్న వారలారా, నాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం నేడు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. చదువు.
నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసెదను. మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను, యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, మీ దేశంలోనికి నేను మిమ్మల్ని రప్పిస్తాను, మీ దేశంలోనే మిమ్మల్ని నాటేస్తాను. ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరిందో తెలుసా? 1948 నెరవేరింది. ఎక్కడెక్కడ చెదిరి ఉన్న ఇశ్రాయేలు జనమంతటిని ఒక దగ్గర సమకూర్చి ఒక దేశముగా చేసి ఇన్ని సంవత్సరాల్లో దాన్ని విస్తరింపజేసి ఇప్పుడు వాళ్ళ కొట్లాట అదే, ఈ భూభాగం అంతా మాది, మా పితరుడైన అబ్రహాము మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూభాగం. అరబ్బులు ఎవరు? అబ్రహాము హాగరులకు పుట్టిన ఇష్మాయేలు సంతతి అరబ్బులు. ఐగుప్తురాలు హాగరు, తర్వాత అరేబియా ఎడారిలో వదిలిపెట్టినప్పుడు ఇస్మాయిల్ను తీసుకొని తన ప్రదేశానికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళకి ఈ కనానులో స్వాస్థ్యము లేదు. హాగరు సంతతికి కనాను దేశం అంటే ప్రస్తుత ఇజ్రాయిల్ దేశం, దానిలో వాళ్ళకి స్వాస్థ్యం లేదు. మూడవ భార్య అయిన కేతురా సంతతికి కూడా ఇందులో స్వాస్థ్యము లేదు. వాళ్ళకి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశానికి పంపించినట్టుంది. కేతురా కూడా సంతానం పుట్టారు. శారా చనిపోయిన తర్వాత అబ్రహాము కేతురా అనే స్త్రీని చేసుకుని ఆమెకు సంతానాన్ని కన్నాడు. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. ఆది కాండం మీరు చూస్తే ఫస్ట్ హాగరుకు పుట్టిన వాడి పేరేందండి? ఇష్మాయేలు. ఇష్మాయేలుని అతని తల్లిని ఎక్కడ వదిలిపెట్టమన్నాడు? అరణ్యంలో, ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. వాళ్ళని ఆయనే ప్రొటెక్ట్ చేశాడు. దేవుడే చేసి హాగరుకు కూడా వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాము కూడా వాగ్దానం ఇచ్చాడు. ఇష్మాయేల్ గురించి నువ్వేం బాధపడద్దు, అతనిలోంచి కూడా 12 రాజులు వస్తారు. ఆ రాజులు వాళ్ళు రాజ్యాలు పరిపాలిస్తారు. 10 నుంచి 12 మంది రాజులను వాళ్ళు కూడా వాగ్దానం చేశాడు. వాళ్ళది ఒక సపరేట్ ప్రదేశం, హాగరు సంబంధులది. అలాగే కేతురా సంబంధులు ఎవరో చూద్దాం. ఆది కాండం ఇంతసేపా 25వ అధ్యాయం 1వచనం చదువు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేది. ఆమె పేరు కేతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేధాను, మిథ్యాను, ఇష్మాకు, షువాహు అనువారిని కనెను. ఎంతమంది వచ్చారు? 6 వచ్చారా? చదువు మళ్ళీ. ఆమె అతనికి జిమ్రాను ఒకడు, యోక్షాను ఒకడు, మేధాను ముగ్గురు, మిథ్యాను 4, ఇష్మాకు 5, షువాహు 6 వారిని కనెను. అది ఈ 6 వీళ్ళ సంబంధులు అందరినీ కలిపి ఏం చేశాడు? వారికి బహుమానాలు ఇచ్చి తూర్పు దేశాలకు పంపించేశాడు వాళ్ళని. ఒక బ్యాచ్నేమో అరేబియా ఎడారులకు పంపించాడు. వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. కొంతమందినేమో తూర్పు దేశాలకు పంపించాడు. వాళ్ళు కొన్ని జనాంగాలే, వాళ్ళు కొన్ని దేశాలు అయిపోయారు. అవి పక్కన పెడితే అబ్రహాము ఉన్నటువంటి ఆ కనాను ప్రాంతమును ఎవరికి కేటాయించాడంటే ఇస్సాకుకి, ఇస్సాకు కొడుకులకి, ఇస్సాకు కొడుకు కొడుకులకు కేటాయించాడు. మళ్ళీ ఇస్సాకు కొడుకుల్లో అందరికి కాదు, 2 కొడుకులు ఉన్నారు, ఏసావు యాకోబు. మళ్ళీ యాకోబుకే. దేవునికి స్తోత్రం. యాకోబుకు పుట్టిన 12 కొడుకులు 12 గోత్రాలు అనుకోండి, ఇక వాళ్ళందరిది అది. ఇక అక్కడ ఇంకొకటి ఉండకూడదు. అయితే ఏం జరిగింది? వీళ్ళు దరిద్ర పనులు చేసినప్పుడు దేవుడు వీళ్ళని చెదరగొట్టాడు అక్కడ నుంచి. వీళ్ళు చెడిపోయిన పనులు చేయటం, మళ్ళీ వీళ్ళకి దరు వేయటం, మళ్ళీ మాకు సిగ్గు వచ్చిందని వీళ్ళు రావటం, మళ్ళీ అది వీళ్ళని సమకూర్చడం అనేవి జరిగినాయి. అలాగ వీళ్ళు పిచ్చి పనులు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టి తరిమేశాడు. యేసుప్రభు కాలంలో కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసుప్రభుని సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ నీతిమంతుని రక్తం విషయమే నాకు ఏ సంబంధం లేదబాయ్, నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటాడు. అప్పుడు ఈ ఉన్నవాళ్ళు ఊరకుండొద్దు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అంటారు. అంటే ఆ నిరపరాధి రక్తము ఒకవేళ ఏదన్నా శాపమై వస్తే అది మాకు తగలాలి అన్నాడు, అన్నారు ఇశ్రాయేలీయులు. నోరు అది ఆగదు.
అందుకే ఆయన సిలువను మోసుకొని పోతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఏడిస్తే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, నేను ఇప్పుడు సిలువలో ప్రాణం పెడతాను, సమాధి చేయబడతాను, మూడవ నాడు తిరిగి లెగుస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఆ దరిద్రులు నా రక్తాన్ని మీ మీదకి మీ పిల్లల మీదకి వచ్చేటట్టు కోరుకున్నారు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అన్నాడు. ఇది జరిగిన తర్వాత క్రీస్తు శకం 70లో యెరూషలేము దండ్ల చేత చుట్టబడి ఆ మొదటి శతాబ్దంలోనే దారుణాది దారుణంగా చెదరగొట్టబడింది. అక్కడి నుంచి చెదరిపోయారు. ఇక ఇప్పుడు మన గుంటూరు దగ్గర చేబ్రోలో కూడా కొంతమంది యూదులు ఉన్నారు, ఎఫ్రాయిం గోత్రికుల వాళ్ళు, వాళ్ళే కదా ఎఫ్రాయిం గోత్రికులే కదా, కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక నేను కలిసి వచ్చాను, ఒక 2 times కలిసినట్టున్నాను వాళ్ళ నేను. వాళ్ళు పాత నిబంధన ఆచారం ప్రకారం సమాజ మందిరం ఉంటుంది, వాళ్ళకి ఒక రబ్బీ ఉంటాడు బోధకుడు, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు. అంత ఇస్రాయేల్ క్రమంలోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా దాన్ని బోనీరు, అది వాళ్ళ గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా చేబ్రోల దగ్గర ఉన్నది అది సమాజ మందిరం. ఆ బ్రదర్ని అడిగినప్పుడు మేము కూడా తప్పకుండా వెళ్ళాలి, మేము ఇజ్రాయెల్కే చేరతాం, మేము ఇక్కడ ఉండం ఎక్కువ కాలం, వెళ్ళిపోతాం అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయంట, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 100 వరకు మేమున్నాము, దేశవ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి, మేమంతా అక్కడికి చేరే వాళ్ళమే, ఇక్కడ ఉండమేమన్నారు. క్రీస్తు శకం 70లో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు 1948లో మళ్ళీ ఒక దేశంగా నిలదొక్కారు. అంటే ఇంచుమించు ఎంత కాలము వాళ్ళు శాపాన్ని భరించారో చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికైనా అది వాళ్ళదే, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా తిరగని దేశాల మీద మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెడతాడు. అది దేవుని గొప్పతనం, దేవుని వాగ్దానం యొక్క శక్తి అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు అక్కడుండే వాళ్ళు అరబ్బులు గోలైందంటే ఎటుపోయారు మీరు, శతాబ్దాలుగా మేము మా కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ, ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 1948 వచ్చి జ్వరపడ్డారు. ఏందంటే ఇదిగో చూడండి, మా తాతది మా ముత్తాతది అంత్యవాస్తాల గురించి చెబుతారు. ఎప్పుడు అనగపోయారు మీరు? మేము వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇది మేము సొంతంగా చేసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది చూడు, అట్లుంటుందన్నమాట. హైదరాబాద్లో హైడ్రా జరుగుతుంది కదండి, తెలుసా మీకు? పాతకాలపు చెరువులన్నీ కబ్జాలకు గురయ్యి అధికారికంగా పట్టాలు వచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. చాలామందికి మైండ్ పోతుంది అదే, సార్ మేము డబ్బులు ఇచ్చుకొని కూడా ఇదిగో మాకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, మరి ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ని కూడా స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట. మీకు ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళని మీరు ఎలా నమ్మి మోసపోయారో మా సంబంధం లేదు, ఇవన్నీ మా చెరువులు లేవండి మొత్తం బిల్డింగ్లు కోల్దోస్తున్నారు. అట్లాగే ఇస్రాయేల్ జనాంగం మళ్ళీ ఆడికి చేరి అప్పటికి శతాబ్దాల నుంచి ఉంటున్నటువంటి అరబ్బుల్ని తరుముతున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. గాజా పట్టి చాలా వరకు ఖాళీ చేపించారు. మీరు కావాలంటే చూడండి, మ్యాప్ చూసుకోండి. 1948 ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డప్పుడు ఆ ప్రదేశంలో 3 అరబ్బులే, ఒక భాగం వీళ్ళు. ఇప్పుడు చూడండి, మొత్తం 90% వీళ్ళే ఉన్నారు, 10% మాత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తరుముకుంటున్నారు ఇప్పుడు. అదేంటంటే మా తాతది మా ముత్తాది ఇది మాది. ఈ మాటకి అమెరికా కూడా సపోర్ట్, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది, తరతరాలుగా ఈ గ్రంథం రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇది వాళ్ళదే, దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఇజ్రాయెల్ పక్షంగా నిలబడింది. అదిగో స్టార్టింగ్లో ఇజ్రాయెల్ అని చూడండి, పాలస్తీన్ ఫస్ట్ది గ్రీన్ కలరు, తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది, ఎంటర్ అయింది. అప్పుడు ఎంత భాగం ఉంది? సగం సగం ఉంది. ఎప్పటికి? 1947. 1967 వచ్చేటప్పటికి చాలా భాగం ఖాళీ చేసింది. ప్రజెంట్ చూడండి, ఇజ్రాయెల్
మొత్తం ఆక్యుపై చేసింది. వైట్ అంతా ఇజ్రాయెల్ అనమాట. ఈ నాలుగో బాక్సులో కనపడుతున్న తెలుపంతా ఇజ్రాయెల్, ఆ మధ్య మధ్య చుక్కల్లా కనపడుతున్న గ్రీన్ అరబ్బులు. ఇప్పుడు ఆ కాస్త కూడా వైనం చేశారు, దేవునికి స్తోత్రం. ఇంకా కాస్త కూర్చుంటే దాన్ని కూడా వైనం చేస్తారు. వాళ్ళు మాతో వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎందుకంటే మొత్తం మా తాత ఎవరిది, ఎవరు ఎవరు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి అది. చూడండి, అది దేవునికే సాధ్యమైంది కానీ ఏ నరుడికి సాధ్యం కాదు. 1900 సంవత్సరాల క్రితం చెదరిపోయినటువంటి జనాంగాల్ని మళ్ళా తీసుకొచ్చి అదే ప్రదేశంలో పెట్టి వాళ్ళని మళ్ళా నాటటం, స్థిరపరచడం అంటే మనుషులకు సాధ్యమైందా? అందుకే ఆయనను గురించి సత్యదేవుడని సాక్ష్యం ఇచ్చేది, ఆయన వాగ్దానం అంత పటిష్టంగా ఉంటుంది. పోయారు, ఎడిపోయారు, అడ్రస్ లేకుండా పోయారు. దరిద్రులు అనుకుని అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయి శతాబ్దాలుగా బతికారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి కుప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేస్తే భక్తుల భక్తిని బట్టి వాళ్ళని దీవించి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద అంత ఖచ్చితంగా నిలబడతాడు దేవుడు. ఆయన గొప్పతనం అది. ఇప్పుడు నేను మీకు ఈ విషయంలో ఏం నేర్పదలుచుకున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక సాధారణమైనటువంటి పాత్రని మనం సంపాదించుకోవడానికి ఎక్కువ వెల చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఒక బంగారు పాత్రను పొందాలంటే లక్షల వెల చెల్లించాలి. అలాగే దేవుడు మన విషయంలో కూడా చాలా రిస్క్ చేశాడు. ఇప్పటికే ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు మనల్ని ఎన్ని విధాలుగా సేవ్ చేశాడో, బలపరిచాడో, ప్రోత్సహించాడో మనకు తెలుసు. మనం ఒకవేళ మర్చిపోయిందా, రేపు అక్కడ గుర్తు చేస్తాడు. ఇన్నిసార్లు నువ్వు దారులు తప్పితే ఇన్నిసార్లు నేను విన్నంటి, నీ పట్టుదలను బట్టిగా నువ్వు ఎప్పుడో పట్టుదల వదిలేసావు, కానీ నేను పట్టుబట్టి నిన్ను లైన్లో తీసుకొచ్చాను నేను అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, దేవుడు మన కోసం సిద్ధపరిచినది మన ఫ్యూచర్ ఏంటనేది మనకు తెలియదు. కొద్దో గొప్ప చెప్తాడు వాగ్దానం ద్వారాను, దర్శనం ద్వారా దేవుడు తన వాగ్దానాలను మనతో మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, మనకు 2 లక్షణాలు ఉన్నాయి. మనకు వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా మర్చిపోతాం. వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా మర్చిపోతాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. 10 సంవత్సరాలు ఏదో వాగ్దానం తీసుకుని ఉంటారుగా, మీ వాగ్దానం ఏంది చెప్పండి. అన్న నాకు గుర్తు లేదన్న, అబద్ధం ఎందుకు, దేవుడు చూస్తున్నాడు అన్న. వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో ఇట్లా కలిదించండి చేతులు. వాగ్దానం గుర్తు లేదన్న వాళ్ళు కలిదించండి, సరిగ్గా కలిదించండి. మరి ఎగబడి తీసుకున్నారు కదండి. ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదా? దేవుడు మనల్ని దర్శించిన దర్శనాలు మనం మర్చిపోతాం, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోతాం. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు. గట్టిగా నీకు ఇలా చేస్తాను అని నీకు చెప్పిన మాట నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలమందు ఆయన అవన్నీ నెరవేరుస్తాడు. అది ఆయన గొప్పతనం. మొట్టమొదటిది ఏంటి, మన ఫ్యూచర్ మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. 2వ విషయం, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తులోకి మనల్ని నడిపించడానికి శ్రేష్టమైన పాత్రలను చేసి మన ద్వారా జనములు కదిలింపబడినట్లు జనములకు ఆశీర్వాదకరంగా మనల్ని చేయడానికి 2వ పాయింట్లో దేవుడు చాలా రిస్క్ చేస్తున్నాడు. నీకేమో నీ కంటికి కనపడి కష్టపడితేనే నీకు అర్థమైంది, కానీ మరుగు నుండి ఆయన చాలా రాత్రి మగళ్ళు నిన్ను నన్ను కాచుకుంటున్నాడు. లేకపోతే ఎన్నోసార్లు నీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయేదానికి పోయేవాడివి. కానీ ఈ రోజు వరకు విశ్వాసం అందు నిలిచున్నావంటే అది నీ గొప్పదనం కాదు, ఆయన పట్టుదల, ఆయన కృప. 2. 3వది, అబ్రహాం అనుకొని ఉండొచ్చు, ప్రపంచం మీద చాలామంది మనుషులు ఉంటే ఏనేది నన్నే ఎట్లా చెప్తున్నాడు, నన్నే అన్ని తెంచేసుకో అంటాడు, ఏంది నాకే ఈ పరిస్థితులు, ఏంది అసలు నన్ను స్పెషల్గా ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి. నేను చెప్తున్నాను, విలువైన పాత్రగా మనల్ని మలిచే ప్రక్రియలో ఆయన రిస్క్ చేస్తాడు, మనల్ని కూడా కొన్నిసార్లు రిస్కుల్లోకి నెడతాడు.
మనం రిస్క్లో పడ్డామంటేనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డట్టు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, కొడుకు రిస్క్లో పడ్డాడంటే కొడుకు ఏమన్నా రిస్క్ తండ్రికి కూడా? అసలు పెద్ద రిస్క్ చేసేది ఎవరు? ఈడన్న నిద్రపోతాడు, నిద్రపోకుండా మేలుకునేది ఎవరు? అది గొప్ప విషయం. కొన్నిసార్లు మనకి అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు, అలాంటి ఒత్తిళ్లలోకి మనం నెట్టబడ్డప్పుడు, జనాలందరూ బాగానే ఉన్నారు, విశ్వాసులంతా బాగానే ఉన్నారు, నాకేంది ఇట్లా, అసలు నా పరిస్థితి ఏంది విచిత్రంగా ఉంటుంది అనే డౌట్ మనకు వచ్చింది. కొంతమంది దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలు చెబుతూ ఉంటే, వాళ్ళకి అది చేశాడంట, వీళ్ళకి ఇది చేశాడంట, వాళ్ళని ఎగిరెగిరి సాక్ష్యాలు చెబుతారు. నాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఉంటానో ఓడతానో కూడా అర్థం కావట్లేదు, నా గతి ఏందో అసలు, ఎందుకు నన్ను దేవుడు ఇట్ట చేస్తున్నాడు? మరి మిగిలిన పాస్టర్లు అంతా బాగానే ఉన్నారు, అందరూ మూడు పువ్వులు ఆరు కాయలాగా సేవలు చేసుకుంటున్నారు, నా బతుకేంది ఇట్ట అయిపోయింది? ఏ అడుగేసినా ముందుకు రాదు, ఏ అడుగేసినా అది అస్తవ్యస్తంగా ఉంటుంది, అధ్వాన్నంగా ఉంటుంది. ఏందో నా సేవ కూడా నాకు అంత ఆశీర్వాదకరంగా లేదు, ఏందో నా జీవితం, నా పరిస్థితి. సేవ చేసే వాళ్ళకి ఉంటుంది ఇది, విశ్వాసులకు ఉంటుంది, పరిచర్య చేసే పరిచారకులకు ఉంటుంది. ఇలాంటి ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనసులో కలిగే ఆలోచనలు అవే. మీలో ఎవరికైనా ఇలాంటి తలంపులు వచ్చినాయా? ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది? దేవుడు ఏమైనా పగబట్టాడా నా మీద? అందరికీ అన్నీ బాగానే ఉన్నాయి, మరి నా బతికేందో ఇట్లా అయిపోయింది అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తిందా? మీకు తలెత్తకపోతే నాకు తెలియదు, నాకు మాత్రం అనేక సార్లు వచ్చింది. ఇప్పుడు ధైర్యం చేస్తాను, నా తెలుసుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? కొన్నిసార్లు మన స్వజనంలో నుండి మనల్ని వేరు చేస్తాడు, మనకిష్టమైన వారి నుండి మనం విడిపోయేటట్టు పరిస్థితులు ఎదురవుతాయి, మనకిష్టమైన కొన్ని కోల్పోయే పరిస్థితులు మనకు వస్తాయి. అబ్రహాముకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్నను కోల్పోయాడు. సహోదరుడి కొడుకు లోతు అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు ఆ సంగతి. ఆఖరికి లోతుని బందీగా చేసుకొని తీసుకొని పోతున్నారంటే నలుగురు రాజులు తరిమి వాళ్ళంతన్నీ ఆ సొమ్ము తీసుకొచ్చి లోతుని, లోతు ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ సెటిల్ చేశాడు అబ్రహాము. ఆఖరికి దేవుడు వచ్చి అగ్నితో నాశనం చేయడానికి నేను వచ్చానన్నప్పుడు లోతు కోసం వేడుకుంటాడు. చాలా ఇష్టం లోతు అంటే, కానీ తెంచుకొని వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది, కోపం వచ్చింది దేవుని మీద, ఎందుకు చేసావా ఇట, ఏం పాపం చేశాననే, నేనేం నీ తప్పి బతికానా, నేనేమన్నా అట్లా ఇట్లా ఉన్నానా, నేను క్రమంగా లేనా, నేను భక్తిగా లేనా, ఆత్మీయంగా లేనా, నీకు ప్రార్థన చేయట్లేదా, నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదా, ఎందుకు చేసావు ఇట్లా, నాకెంతో ఇష్టమైన వారు నాకు ఎందుకు దూరం చేశావు అని నిలదీసిన ఘట్టాలు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు. మనం దేవుని వైపు చూచి ఏడ్చుకొని ఉండొచ్చు. అలాగే మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మనల్ని ముఖం మీదనే తృణీకరించి మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. నానా మాటలని మన దగ్గర మేలు పొందిన వాళ్ళు, ఉపకారం పొందిన వాళ్ళు మన ముఖం మీదనే మనల్ని తృణీకరించి వెళ్ళిపోయిన అనుభవాలు కూడా మనలో కొంతమందికి ఎదురై ఉండొచ్చు. వాళ్ళకి నేనేం అన్యాయం చేశాను దేవా, వెళ్ళింది కాక మళ్ళీ నా మీద ఇంత విషం కక్కుతున్నారు, నేను వాళ్ళకి ఎంత మేలు చేశాను, ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాను, నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు, ఇప్పుడేంది నాయన నా మీద కత్తులు విసురుతున్నారు, విషం కక్కుతున్నారు. మనకిష్టమైన వాళ్ళని కొంతమంది లాస్ అవుతాం, మనం ఎంతో ప్రేమించే వాళ్ళని కొంతమంది మన ముఖం మీదనే తృణీకరించి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఏర్పడతాయి. మనకెంతో ఇష్టమైన ప్రదేశాల నుంచి, సమాజాల్లోంచి మనం మరో ప్రాంతానికి పంపబడతాం. ఎవరికైనా బాధే. ఇప్పుడు ఈ ఉన్న రోజులు పెట్టి ఇంకొక ఊరు పోవాలంటే బాధా కాదా? పుట్టి పెరిగి ఎంతోమంది ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఏదో ఎవరు ఎరగని కొత్త ప్రాంతానికి పోయి బ్రతకడం అంటే కొంచెం బాధతో కూడిన వ్యవహారమా కాదా చెప్పండి? మీరు మీ సొంత ప్రాంతాల్లో ఉంటున్నారా, వేరే వాళ్ళ నుంచి వచ్చారా? ఎవరు సొంత ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు? ఒక ఊరు వదిలేసి, సొంత ప్రాంతాన్ని, సొంత జనుల్ని, సొంత ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళి తాను ఎరగని కొత్త మనుషుల మధ్యలో బతకాలంటే ఎంత యాతనో. కానీ కొంతమందికి అలాంటి పరిస్థితులు వస్తాయి వేడదగిన సేవకులు సేవ చేస్తున్నారు,
ఇప్పుడు వెళ్ళిపోవాలి, మా రాజేంద్ర కర్ణాటక పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి. జడ్సన్ ఒంగోలు పోయాడు, ఎవరు తెలియదు బాబు. రవి అద్దంకి పోయాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇంకొక రవి ఉన్నాడు, రేపు మచిలీపట్నం పోతాడు. మొన్న ప్రతిష్ఠింపబడింది రవి, అక్కడే స్థిరపడాలి. నాకు బాధగానే ఉంటుంది, వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి, వాళ్ళకి పరిచేస్తుంది వదిలిపెట్టి, తాము ఎరగని ప్రదేశంలో ఒక క్రొత్త జీవితం మొదలు పెట్టాలంటే, ఓ రకంగా చెప్పాలంటే దుఃఖంతో కూడిన విషయమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తప్పదు వెళ్ళాలి, చల్ల నడు అంటే కదలాలి. కొన్నిటిని వదిలేయమంటాడు, మనకు లాభం కలిగించే వాటిని వదిలేయమంటాడు, వదిలేయాలి. ఇలా చేయాల్సి వచ్చినప్పుడు నొప్పి కలిగి నా ఏదైనా పగబట్టాడా, అందరిని వదిలిపెట్టి నువ్వు కదులు అంటాడు ఏంది. ఇప్పుడు మావాడు అనుకోవచ్చు, రాజేంద్ర అనుకోవచ్చు, అందరినేమో దగ్గర దగ్గర 100 కిలోమీటర్ లోపల ఉంచి నన్ను తీసి 400 కిలోమీటర్లు అవతల వేసాడు. ఇప్పుడు నన్ను రావాలన్నా కూడా అవకాశం లేదు. అది 400 కాదు, అది 800 కిలోమీటర్లు వచ్చింది రే. 600 కిలోమీటర్లు అవతల, 600 కిలోమీటర్లు అవతల పోవాలి. ఇప్పుడు ఆ సేవకుడు ఇక్కడే ఇక్కడే పెరిగినోడు, ఇక్కడ పుట్టింది ఇదేగా, ఇక్కడేగా చిలకదూరుపేట వాస్తవ్యుడు. ఇప్పుడు కర్ణాటక నగరగరే పోవాలి అక్కడ సేవ చేయడానికి. సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఒక్కటి 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 గుర్తుపెట్టుకో, దేవుడు విడు అన్నాడంటే దాని వెనక ఆంతర్యం ఉంటుంది. నీ ముఖం మీదనే కొంతమంది నిన్ను లోతులాగా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని వెనక నీకే లాభం ఉంటుంది. నీవు లేచి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అన్నాడంటే నీకే లాభం ఉంటుంది. అక్కడ జనమునకు నీ అవసరత ఉంది, అక్కడ వ్యక్తులకు నీ అవసరత ఉంది, అంతే. భవిష్యత్తులో నీవు ఒక జనమునకు ఆధారముగా వాడబడే పాత్రగా ఉండే అవకాశం ఉంది. ఇస్రాయేల్ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు బబులోను సంస్థానం, బబులోను చెరలో, బబులోను చెరలో. కానీ రాణి పోటీకి మాత్రం మురదకాయ పెంచిన ఎస్తీర్ పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఓకే అయిందనుకో, ఇక ఆమె ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేది లేదు, ఇక అక్కడే ఉండిపోవాలి. ఎస్తీర్ అసలు ఎస్తీర్ లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి. ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు. ఎస్తీర్కి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయింది ఆమె, అంటే మాతృవియోగం, పితృవియోగం. తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల, తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు. అన్న వరస అవుతాడు మురదకాయ్, ఆయన తెచ్చి కూతురులా పెంచుకున్నాడు ఎస్తీర్ని. ఒకవేళ మురదకాయ్ ప్రేమించవచ్చు, మురదకాయ్ భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు, చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి, నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడే నమ్మా నీ చరిత్ర, ఇక మళ్ళా మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది. ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండటానికి ఇష్టపడింది. ఇస్రాయేల్ ఆడపిల్ల అయినా ఇస్రాయేల్లోనే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇస్రాయేల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అహస్వరోష్ ఎవరు? అన్యుడు. అతని సంస్థానం అంతా ఎవరు? అన్యులు. అతని అంతఃపురంలో ఉండేది ఎవరు? అన్యులు. వాళ్ళు ఎవరు? ఇస్రాయేలీలు కాదు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది? ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది? అన్యుల మధ్యలో. తన సొంత ప్రాంతం వదిలేసి, స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎస్తేరు తొణకలేదు. ఎందుకు తెలుసా? దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు, నేర్పాడు. తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు, ఒంటరిగా బతకటం, ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం, దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు. ఎందుకో తెలుసు, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి
ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని ఆ ట్రైనింగ్ని ఎస్తేరుకు దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు ఏడ్చుకుందో, ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి, తండ్రి ఉంటాడు తల్లి ఉండదు, తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినామా, ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాన్నకు ప్రేమే కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా? అదే తనకు పుట్టిన సంతతి అయితే గోరుముద్దలు అడిగడిగి తినిపించేది. అదే ముందు భార్య సంతతి అనుకో, తింతే తిను లేకపోతే సావు అక్కడ పడి, నేనేం బతిలాను నిన్ను ఎక్కడెక్కడ గుంపంత పడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను. తల్లి లేదు, తండ్రికి ప్రేమ ఉన్నా తండ్రి నోరెత్తలేడు, తండ్రి ఉండడు. మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి? మొర్దెకాయ ప్రేమించి ఉండొచ్చు, మొర్దెకాయ భార్య ప్రేమించిందో లేదో ఇస్తే ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో. కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది మొర్దెకాయ భక్తుడు, ఆయన్ను బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది. ఏడ్చుకొని దేవుడిని అడుగుండొచ్చు ఎస్తేరు, ఎందుకు నాయన ఇశ్రాయేలు ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకెందుకు నాయన కనీసం తల్లో తండ్రో ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావు ఏంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది? ఎస్తేరు ఇశ్రాయేలు ఆడపిల్లలందరూ వేరు, నువ్వు వేరు. ఇశ్రాయేలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు, నీ ఫ్యూచర్ వేరు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు, వాళ్ళందరికీ నువ్వే దిక్కు. నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు, నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా. అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి, అందుకే నీ వాళ్ళని నువ్వు కోల్పోవాలి, అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి, నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి, అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి. ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు ఆ స్థానంలోనికి ఎక్కకపోతే, నీవు ఆ ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది. చస్తారు మొత్తం హమాను కుట్రలో చస్తారు మొత్తం. వాళ్ళందరూ చావకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు అనుభవాల్లో గుండా, ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకే ఎందుకు ఇట్లా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా నాశనమైంది, నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్లే అనుకునే వారలారా, మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే. కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేయాలి, తప్పదు. మొడుబారి నా జీవితాలను. ఎందుకు వచ్చిందిరా సౌండ్? ఎందుకు వచ్చింది? అక్కడ ఎవరు మైక్ ఆన్ చేశారు? స్పీకర్ ఎదురుగా ఉందా? నువ్వు పెత్తనానికి పోయావా? స్తోత్రం. మూడు బారిన జీవితాలను చిగురింపజేసి మారా అనుభవాన్ని మధురంగా మార్చగలవాడు. చేదైన అనుభవాల్లో కూడా నడిచింది పిచ్చి తల్లి. దీనత్వాన్ని నేర్పాడు దేవుడు, ఒంటరిగా బతకటం నేర్పాడు. ఎవ్వరూ ఆదరించే వాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్లే అడ్డుకోవాలి. దేవుని ప్రజను ఈ ఆడపిల్లే రక్షించాలి ఆ కష్టకాలంలో, ఈ ఆడపిల్లే బతికించాలి ఆ కష్టకాలంలో. అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాప ఎస్తేరుకి. కానీ ఏం తెలుసా ఆమెకి?
మీరు చెప్పండి, ఎస్తేరుకు తెలుసా నేను రాణి అవుతాను, మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను, హామనుకుంటున్నాను అని ఎస్తేరుకు తెలుసా? మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకుని ఉండొచ్చు, ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు, ఎంత కుమిలిపోయి ఉండొచ్చు, ఎంత అంగలార్చి ఉండొచ్చు, ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు. తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని, తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు. ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు. కానీ ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం, ఇతరుల ఎడల దీనంగా బ్రతకటం నేర్చుకుంది. ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది. అహస్వరోషు ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా, నేను ఏ ఆడపిల్లను చూపిస్తానో ఆమె నా రాణి. అంటే ఈ రాణి ఎంపికకి చాలామంది రాజకుమార్తెలు వెళ్ళారు. ఏ అహస్వరోషు రాజు అంటే పెద్ద విషయం, అది 127 సంస్థానాల మీద రాజు, ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి అతను. అతని పక్కన కూర్చొని పట్ట మహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని చాలామంది పోటీకి వచ్చారు, వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు, తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళారు. హేగే అడుగుతాడు, అమ్మా నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి, నీ తల ఎట్లా చేయాలి, నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాళ్ళు. నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను, రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళకి బుర్రలు దోచిన ఎన్ని వేసుకొని పోయేవాళ్ళు. వాళ్ళని చూసి రాజు సీదర పెట్టుకో పక్క వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు. ఎస్తేరు వంత వచ్చింది ఆ అంతఃపురంలో. ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది, వాళ్ళకేం పనులు చెప్పదు, అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను అని తగ్గింపులో ఉంటుంది, అంత దీనరాలుగా ఉంటుంది. అందుకని ఆమెను చూసిన వారికి ఆమె ఎడల దయ పుట్టెను అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. చివరికి ఆమె సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు, ఎస్తేరు ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది, చెప్పురా తల్లి నేను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా, నీకు ఎంత విలువైనా సరే నేను ఎట్లా రిస్క్ చేశాను సార్ తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను, కోరుకోమ్మా. చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్తే నన్ను, ఎందుకు ఏ అండ ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి దీనరాలు, ఆయన ముఖం చూస్తేనే అందరికీ దయ కలిగింది. ఆయన అడిగాడు ఆ మాట, అప్పుడు ఏముందో తెలుసా, తెలివి కలిగింది. అందరేమో నాకు అది వెయ్యి, నాకు ఈ డ్రెస్ వెయ్యి, నాకు ఇట్లా కట్టు, నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు ముఖాలకు అయ్యి పూపించుకొని. కానీ ఇస్తే ఆ మాటలు చెప్పలా, అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు, రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను అయ్యా. రాజు ఇష్టాయిష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే, కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో, ఎలా సిద్ధపడితే రాజుకి ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా, కాబట్టి ఎలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పచెప్పుకుంది. నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగేకి బలిపి వెలిగి ఉంటుంది, ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతి కూడా ఈ మాటల్లా. కానీ నువ్వు అన్నావు సభాష్, నువ్వు నీ సొంత తెలివి మీద, సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద, సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే నిన్ను నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో. ప్రభు అయిన యేసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. హేగేకి తెలుసుగా అహస్వరోషుకి ఏమనచ్చిందో, ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాడుగా, ఖచ్చితంగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు, సింపుల్గా రెడీ చేశాడు. ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా, చాలా సింపుల్గా ఉంటే నచ్చింది, అట్లనే చేయి. అహస్వరోషుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు, హేగే మొత్తాన్ని ఆమెకు రెడీ చేసి సింపుల్గా పంపించాడు.
ఎస్తేరేలి నిలబడింది చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈమె నన్ను చూడటమే ఇప్పుడు, కానీ నా యొద్దకు రాకమునిపే నా ఇష్టాయిష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తాను సిద్ధపరచుకొని వచ్చింది. ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే, భార్య భర్త మనస్సు ఎరుగుట అంటే ఇది కదా. నాకు భార్య కాకమునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది, రైట్ అని ఇంకా మొత్తం అందరినీ క్యాన్సిల్, ఇదిగో నా భార్య నాకు దొరికినది, ఎస్తేరే నా భార్య. హదస్సా అయిపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది. అహంకారులు అనేది నుంచి దీనులకు కృప చూపే దేవుడు నా దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప చూపే దేవుడు. తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి రాజాజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు, అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఎస్తేరు. ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి, ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడల ఉందన్న సంగతి మొర్దెకాయకి తెలుసా, ఎస్తేరుకు తెలుసా, కొన్ని ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరికైనా తెలుసా? ఒక్కడికి తెలుసు. నాకే ఎందుకు ఇలా, నన్నే ఎందుకు ఇలా, నా పరిస్థితులే ఎందుకు ఇలా? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, అందరికి అన్నీ దక్కినాయి, నాకెందుకు, మాకెందుకు ఇవి దక్కలేదు, మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం. దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు, దేవుడు ఎస్తేరును కోరుకున్నట్టు, యోసేపును కోరుకున్నట్టు, పౌలును కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు. అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని. నాకే ఎందుకు కాదు, ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అనుకో. నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుని స్తుతించు. ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు, ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో. ఆమేన్ తమ్ముడు. ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు. ప్రస్తుతానికి దీన మనస్కుడివై దీన మనస్కురాలివై ఆ బలీయమైన చేతి కింద, ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలివై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో, తర్వాత జుద్దు. కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ఉండమన్నప్పుడు ఉండు. నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది, నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది. సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు. పట్టుదల నీది కాదు, గుర్తు రాసుకో ఈ మాట, పట్టుదల నీది కాదు. నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు. ఆయన అన్నది నెరవేర్చి నాకు వదలడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్. పట్టుదలలో మనయ్య అయితే అయిపోయేది ఎప్పుడు, కానీ పట్టుదలలో మనయ్య కాదు, ఆయన పట్టాడు పట్టు. మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది. ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. దారుణం, సంవత్సరం కూడా పూర్తి కాదు, అయిపోయింది, మర్చిపోయారు అందరూ. కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు, తగిన కాలంలో ఒకటొకటొకటొకటొకటి మొత్తం నెరవేరుస్తాడు. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది, నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది, ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశా దేవా? నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పరమంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకున్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకున్నాయా?
యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాట్లేదు కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాల వాళ్ళకి లేవు కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచర్ ఆయనకు తెలుసు. పడుతున్న కష్టాలే చూస్తున్నారు కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత, రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. ఎస్తేరు చూడలేదు, అబ్రహాం చూడలేదు, యోసేపు చూడలేదు, నా బతుకును నేను కూడా చూడలేదు. నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి. కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు, ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. ఎన్ని రీతులు స్తుతించాలో, ఎంత మయంపరచాలో కూడా అర్థం కావట్లే నాకు. నా జీవితకాలం స్తుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశాడు. అందుకే పాడుకున్నా, వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. తగ్గించవే వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే ఉన్న సంకల్పం ఆయనకే తెలుసు. విశ్వాసంతో నడవటం అంటే అది. ముందుకు పద అంటాడు ఆయన. ఏంది ప్రభు పెద్ద నుయ్యి కనపడుతుంటే పద అంట? నుయ్యి ప్రభు పద ఎయ్యటమే అడుగు.
అది నుయ్య అయిద్దో గొయ్య అయిద్దో లేకపోతే చక్కని తార్ రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు నీకు. ఎందుకు పద అన్నప్పుడు వెళ్ళటమే నీ పని. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు. ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని గ్రహించు. ప్రత్యేకంగా నిన్ను వాడుకోబోతున్నాడని గుర్తించు. ఇప్పటి వరకు జరిగిన అనుభవాల్లో కొంత వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళా చేదులు మన జీవితంలోకి అనుమతించినట్లయితే, చేదులు ఏవైనా మన జీవితంలో ప్రజెంట్ మనం ఫేస్ చేస్తూనే ఉంటే, వీటి వెనక మళ్ళీ ఇంకా గొప్పగా వాడబడబోయేటువంటి ఆ బ్రైట్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది. ఒక్కటి ఫైనల్గా చెప్తా, చివరిగా, జనములకు ఆశీర్వాదకరమగునట్లు, జనములకు దీవెనకరణమగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు. కన్ఫర్మ్. ఈ విషయంలో పట్టు పట్టింది నువ్వు కాదు, నా దేవుడే పట్టాడు పట్టు. నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను. చేయి పట్టుకున్నాడు, వదులుతాడా? చూద్దాం, నీకే అర్థమైందిగా భవిష్యత్తు. ఈరోజు నీ కన్నీళ్ళు, ఆనాడు ఆనందగానాలు. ఆమేన్. అంతే, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైనిరుదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైనిరుదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినో ముందు తలను వంచిరు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచిరు, ఇక ముందు ఉంది లేది. ఎందుకయ్యా నన్ను అనాథం చేశావని, దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా అందరూ నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకునే, దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేశావని, దేవుణ్ణి అడుగుతావా నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసావు ఏందయ్యా అని, దేవుణ్ణి అడుగుతావా ఎందయ్యా నన్ను ఊహించని శ్రమల కొలువులోకి నెట్టావని అడుగుతావా? శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే పోవాలి, లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు. స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు కట్టేదానికి వరసలో పెట్టే రాయిని నల్లరాయి, పెద్ద షాయికిరా,
రెండు దెబ్బలు కొడితే మొలాట, మొలాటతో రెండు దెబ్బలు కొడితే అయిపోయింది రాయి, సైజు రాయి వచ్చింది, వరుసలో పెట్టచ్చు. కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షోకేస్లో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా? గట్టి దెబ్బలు కొన్ని పడాలి, సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి, రాపిడి జరగాలి, నునుపు చేయబడాలి. ఓయబ్బ బోల్డ్ అంత పని ఉంటుంది దాని మీద. అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది 10-15 రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంత తెలుసు? అది 1,000 రూపాయలు కావచ్చు, 1,00,000 కూడా కావచ్చు. ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ. అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు, అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు. అందుకే అన్ని రకాల అనుభవాల్లో కూడా తీసుకెళ్తాడు. ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు పక్క. ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. ఈ అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది. అది దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా? జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు. ఈనాడు అబ్రహాము చూడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. భూమి మీద ఉన్న జనాంగాలన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసు? అబ్రహాం జనాంగమే. ఇస్రాయేలీల వాళ్ళేనా, అరబ్బుల వాళ్ళేనా, ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మొత్తం అబ్రహాం సంతతేనా? ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎవరిది? ఎస్. కాబట్టి అంత మెట్టుకు అబ్రహాం తీసుకెళ్ళటానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో కూడా దేవుడు అబ్రహాం నడిపించాడు. తప్పలా, నీకు నాకు కూడా తప్పదు. మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు. ఈ మ్యాటర్ నీకు ముందే అర్థమైతే, స్పష్టంగా అర్థమైతే లోబడుతుంటావు దేవునికి, లేకపోతే నువ్వు ఏడిచి జనాన్ని ఏడిపిస్తావు, నన్ను కూడా ఏడిపిస్తావు. మ్యాటర్ నీకు అర్థమైంది అనుకో, సంతోషంగా దేవుని వైపు చూస్తూ దేవుడు నడిపించే నడిపింపుల్లో ఎదురయ్యే అనుభవాల్లో కూడా ఆనందంగా ముందుకెళ్తావు. ఎందుకంటే ఆల్రెడీ బైబుల్లో వ్యక్తుల్ని చూపించాడు కదా, చూపించాడా లేదా? రైట్. నిన్ను కూడా అలా ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా తీసుకెళ్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఒక్కసారి చెప్పండి, తీర్మానం ఎవరిది? నీదా దేవుడిదా? పట్టుదల ఎవరిది? చెయ్యి పట్టుకుంది ఎవరు? బరువు మోస్తుంది ఎవరు? ఎన్నోసార్లు తోక ముడిచి పరిగెత్తి పారిపోబోతే నిన్ను తీసుకొచ్చి మళ్ళా ఎలలో నిలబెట్టి, ఎన్నోసార్లు తోక ముడిచి పారిపోబోయావు నువ్వు, మళ్ళీ తీసుకొచ్చి లైన్లో పెట్టాడు. రా ఇప్పటి వరకు నిలిపిన వాడికి ముందు కూడా నిలబెట్టగల సమర్థుడు. మ్యాన్ ఇట్లే చాలే, ఇంక పైకి లేచి నిలబడు. దైవజనులు ప్రార్థన చేస్తాడా? ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో, ఎంతమంది ఉపదేశాన్ని విన్నారో, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఈ చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకో. నువ్వు కాదు నడుస్తుంది, నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు కాదు నిలబడింది, నిన్ను దేవుడు నిలబెట్టాడు. నువ్వు కాదు ఆయన చేయబట్టుకుంది, ఆయనే నిన్ను చేతబట్టాడు. నువ్వు కాదు ఏదో గొప్ప స్థాయికి ఎదగాలని పోరాడుతుంది, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాలని ఆయనే పట్టుబట్టాడు. ఖచ్చితంగా ఆయన అనుకున్న స్థాయికి నిన్ను తెచ్చుకుంటాడు. నీ మీద ఆశలు నీకు కాదు, ఆయనకున్నాయి. ఇడు పనికిరానోడు, పనికిమాలినోడు, ఇడు అట్ట అంటోడు, ఇటు ఇట్ట అంటోడు అనిపించుకున్నోడే అనేకులకు దిక్కయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. యోసేపుని వాళ్ళు కలలుగనేవాడు, ఈ పనికిమాలినోడు తింటాడు, నిద్రపోతాడు, మనమేమో గొర్రెలగాయటాన్ని చాయకిరి చేస్తున్నాం. ఆ ముసలోడు ఆడిని దగ్గర పెట్టుకున్నాడు. ఎవరిని? యోసేపుని కలలుగనేవాడిని. ఆడికేం పనే పాట, తింటుంటాడు, కలలుగా అంటుంటాడు, వేస్ట్ గాడు ఎన్నో అనుకున్నాను. చివరికి వాళ్ళందరికీ కూడిపెట్టింది ఎవరు? ఎవడు వేస్ట్ గాడు అనుకున్నారు, ఎవరు పనికిరాడు అనుకున్నారు, ఎవరు అట్లాంటోడు ఇట్లాంటోడు అనుకున్నారు? అతడే వాళ్ళందరికీ దిక్కయ్యాడు. ఈరోజు పనికి మాలింది, పనికి మాలినోడు, ఇటు తాగుబోతుడు, ఇటు వేస్ట్ గాడు, ఇటు తిరుగుబోతుడు, ఇటు అట్టంటోడు, ఇటు ఇట్టంటోడు, ఇటు చదువులేనోడు, ఇటుకి ఏం తెలియదు, ఇటు తెలివి తక్కువడు, ఇటు దద్దమ్మ, ఇటు అట్టంటోడు, ఇట్టంటోడు అనుకున్నోడే నా దేవుడు చేతబట్టాడు, నా దేవుడు బలపరుస్తాడు, ఆ వ్యసనాల నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆయనే నిన్ను వెలిగిస్తాడు. అన్నోళ్ళన్ని నిన్ను గణపరిచేటట్టు నా దేవుడు చేయగలడు. వాళ్ళందరికీ నువ్వు ఆధారం అయ్యేటట్టు నా దేవుడు చేయగలడు. పనికి మాలింది, తెలివి తక్కువది,
అట్లాంటిది ఇట్లాంటిది అనుకున్నదే రేపు అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. అమ్మ నీ వల్లనే మేము తెలుసుకున్నాం, నీ వల్లనే మేము కాపాడబడ్డాం, నిజంగా నువ్వు లేకపోతే మేమేమయ్య అనే స్థితికి నా దేవుడు తెస్తాం. ఆమేన్. మనసారా చెప్పు ఆమేన్. ఇదేదో ఓదార్చని చెప్పట్లా, దేవుడు నాతో మాట్లాడాడు ఈవేళ, నేను మీతో పంచుకున్నాను సందేశాన్ని. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ శుభవేళ నీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. చెవిగలవాడు వినుగాక అని ప్రభా, పట్టుదల నీది కాదు నాది, నువ్వైతే ఆగిపోయేవాడు, నేనైతే నీ రెక్కబట్టుకొని నడిపించానని యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నట్లు జన్మలు జయించుకు కుడి చేతిని పట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎన్నోసార్లు ఓడిపోయిన వారు, ఆగిపోయిన వారు దేవా, మేము నిష్ప్రయోజకులము నాయన. ఒకప్పుడు నిష్ప్రయోజనం అయిన వాడు ప్రయోజకుడయ్యాడని పౌలు పలికినట్లు, పరిశుద్ధాత్ముడా నీవే కదా నన్ను గాని మమ్మల్ని గాని ప్రయోజకులుగా చేసింది నీవే కదా. ఎస్తేరు ప్రభు, అతనిష్టమైన కోరుకోకుండా అయ్యా అప్పగించుకున్నప్పుడు రాజుకు దయపుట్టేదాడు చేసిన దేవుడు. ఇవ మా జీవితాల్లో కూడా ఇంతవరకు మాపై దయచూపి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు కృతజ్ఞత. ఈవేళ ఎవరెవరు ఏ రీతిగా నాయన లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఈ స్థలంలో ఉండి నాయన ఈ మాటలు విని కన్నీరు గార్చారు, ఓ ప్రభా నిజంగా నేను చనిపోవాలనుకున్నానయ్యా, విశ్వాసాన్ని విడిచిపెట్టాలనుకున్నానయ్యా, సేవ నాకు వద్దనుకున్నాను ప్రభువా, ఈ పరిచర్య చేయలేననుకున్నాను ఆయన. ఎవరు నిజంగా యథార్థంగా తమ తప్పులు ఒప్పుకున్నారు వారిని తిరిగి బలపరచను. ఎంతవరకు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. ఎంతవరకు చూసిన ఆత్మీయ అనుభవాలు ఆశీర్వాదాలు కంటే మరి ఎక్కువ నువ్వు చూడబోతున్నావా అని వాగ్దానం చేస్తున్నాను. బలపరచండి, నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, నా ప్రణాళిక తప్పు నువ్వు లోబడాలని ఎవరితో మాట్లాడేవో వారందరూ నీకు లోబడి నీ పని వెళ్ళదురు కాక ప్రభు. అనేక జనాంగాలకు అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్క బిడ్డ మారునుగాక ప్రభు. నీ ఆత్మ మిండుగా నాయన కుమ్మరించండి. ఇంతవరకు ప్రభు నాకే ఎందుకు ఈ స్థితాన్ని, అప్పులను బట్టి, రోగాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి కృంగిపోయి ఉంటే ప్రభు ఒక దినాన్ని ఏసే ఒకవేళ కలది చెంది ఉండొచ్చేమో కానీ అన్నలను తండ్రిని చూసినప్పుడు ఆనందంతో నా ప్రభు ఏడవటం నాయన కష్టమైపోయిన పరిస్థితి ప్రభు. దుఃఖమును భరించలేనంత సంతోషకరమైన రోజులు నాయన ప్రభు. మీరు ఇప్పుడైతే ఏడుస్తున్నారు కానీ మళ్ళా నేను మిమ్మల్ని చూసేదను మీరు నవ్వేదరు అన్నీ వేదన బట్టి కృంగిపోయి ఏడుస్తున్నారు వారు సంతోషించే కృపను నాయన బిడ్డలకు దయచేయండి. మీ దాసునికి నాయన మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత కొరకు వందనాలు. ఈ దినమున మీ దాసుని ద్వారా వాక్య వెలుగులో అందరినీ దర్శించినందుకై స్తోత్రాలయ్యా. నిజంగా మేమెంత అజ్ఞానులకు ప్రభువ అయ్యా, అనేక మార్లు వాగ్దానాలు ప్రమాణాలు దర్శనాలు మర్చిపోయిన వారము ప్రభువ. మీరు మమ్మల్ని క్షమించండి, మాతో చేసిన వాగ్దానాలు నెరవేర్చుతూ ఉన్న విధానం కొరకై స్తోత్రాలు. అనేక వాగ్దానాలు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా ఇస్తేరు పట్ల ఉన్న ప్రణాళిక మోర్దాకే కానీ ఇస్తేరు కానీ ఎవరికి జనాంగానికి తెలియదు ప్రభు, కానీ మీరు ఎరిగి ఉండి నెరవేర్చారు. అలాగే నీ స్థలంలో ఉన్న బిడ్డలపైన ఏ విధమైన ప్రణాళిక ఉందో వారు గ్రహించలేరు, నేను మేము గ్రహించలేము, కానీ నీ యొక్క ఉద్దేశం చొప్పున నెరవేరునుగాక ప్రభు. నీ దాసుల జీవితం ఎలాగైతే నెరవేర్చబడిందో, నీ దాసుల ద్వారా అనుగ్రహింపని సంగమంతటి బిడ్డల జీవితాల్లో ఆ రీతిగా నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరు జరుగునుగాక. కురిగిన వారు యేసు క్రీస్తు నామములు లేవనెత్తబడునుగాక. నీకే సమస్త మహిమ ఆరోపిస్తూ మీ దాసులను దీవించి ఇంకా శక్తితో నింపి కృపలో వర్ధల్ల జీవం కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో రోగుల గది రాసి ప్రార్థించడం ద్వారా వారికి స్వస్థత చేకూర్చు. ఇక్కడ నిలిచిన వారిలో ఎవరు ఏ విధమైన శ్రమలో ఉన్నారు, లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరు ఏ శ్రమలో శోధనలో ఉన్నారు, వారందరిని ఒక్క పర్యాయం జ్ఞాపకం చేసుకున్నా కన్నా తండ్రి వారిని స్వస్థపరచు, వారి చేయినో పట్టుకో, వారి ద్వారా జనములు ఆశీర్వదించబడినట్లు మమ్మల్ని మా బిడ్డల్ని ఆశీర్వదించు. అనేక కుటుంబాలకు మా బిడ్డలు దీవెన కావాలి, వారి సొంత కుటుంబాలకు దీవెన కావాలి, బంధు జనులకు దీవెన కావాలి, సమాజ ప్రజలకు దీవెన కావాలి. మమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దు, మమ్మల్ని బలపరచు, స్వస్థపరచు, నీ కొరకు సాక్షులుగా వాడుకు. వేస్తున్నాము పొంది ఉన్నాము తండ్రి. తిరుగు ప్రయాణాల్లో తోడేమని ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా కాపాడి క్షేమం దాచి వేస్తున్నాము. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమె ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. తొమ్మిది లక్షలైందా?
తొమ్మిది లక్షలైందా? దేవునికి మహిమ. ఛానల్ని 9 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్తున్నారు. అదంతా దేవునికి మహిమ. మనమే ఉంది ప్రజల హృదయాల్లో దేవుడించిన కృప. ప్రార్థన చేయండి. గణేకులకు దీవెనకరమైన సందేశాలు వెళ్ళాలి. టైం ఎంతైంది? 1:07 అయింది. తింటే ఆకలైతే ఒక ముద్ద తినండి, లేకపోతే దైవజనులు ఉన్నారు ప్రార్థన చేయించుకోండి. సేవకులు ప్రార్థన చేస్తారు. రండి చేతులు అన్నా, మేము ప్రార్థన చేయించుకుని వెళ్ళాలనుకుంటున్నామంటే ముందుకు రండి. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయింది. విన్న సందేశాన్ని మళ్ళీ ఆలోచించండి, మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోండి. ఇంకా వేదన ఉండదు. అన్నీ వర్తిస్తాయి. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకెందుకు కావట్లా? అది కూడా ఇందులోనే వస్తుంది. అందరికీ పిల్లలు పుట్టారు, నాకెందుకు పుట్టలా? అది కూడా ఇందులోనే వస్తుంది. అందరికీ జాబ్స్ వచ్చినాయి, నాకెందుకు రాలా? అది కూడా ఇందులోనే వస్తుంది. అందరి ఆత్మీయ జీవితం బాగుంది, నేను ఎందుకు ఇట్లా వీక్ అవుతున్నాను? అది కూడా దీనిలోకే వస్తుంది. ప్రతిదీ ప్రతిదానికి ఆన్సర్ దేవుడు ఇచ్చున్నాడు. ఒక్కటే నీకు భరోసా, దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడు. భయపడుతూ ఆయన తన హస్తంతో నేను నడిపిస్తా ఉన్నాను. లేకపోతే నువ్వు ఎప్పుడో ఈ ఆధ్యాత్మిక సంగ్రామంలో తోక ముడిచి పారిపోయేదానికి పారిపోయేవాడే. కానీ నిన్ను వెళ్ళనీయకుండా దేవుడు నిన్ను పందిరంగంలో చెయ్యి పట్టి నిలబెట్టాడు, నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక.